ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 17 నెలలుగా జైల్లో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. ఇదే కేసులో ఇప్పటికే కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ నేత మనీష్ సిసోడియాకు ఊరట దక్కింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. గతేడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన సిసోడియా దాదాపు 17 నెలలు జైల్లో ఉన్నారు. $10,00,000 పూచీకత్తు, 2 ష్యూరిటీలతో సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. పాస్పోర్ట్ అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ప్రతి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాలని బెయిల్ కండిషన్స్ లో పేర్కొంది సుప్రీం ధర్మాసనం. సీఎం కార్యాలయానికి వెళ్లే విషయంలో మాత్రం ఎలాంటి షరతులు విధించలేదు. సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో సిసోడియా గత 17 నెలలుగా జైల్లో ఉన్నారని, ఇంకా ఆయనపై విచారణ ప్రారంభం కాలేదని పేర్కొంది. మనీష్ ను తిరిగి ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం వచ్చిందని ధర్మాసనం అభిప్రాయపడింది. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో ఢిల్లీలో ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. స్వీట్లు పంచుకున్నారు పార్టీ నేతలు. ఇది సత్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. నియంతృత్వానికి చెంపపెట్టు అన్నారు. భగవాన్ కే ఘర్ మే దేర్ థీ అంధేర్ నహీ, పర్ మే సుప్రీం కోర్ట్ కా భీ ధన్యవాద్ కర్తూ హూం, జిన్హోనే ఐసా శాందార్ ఆర్డర్ దియా జిస్కీ వజహ సే మనీష్ సిసోడియా జీ కో బెయిల్ మిలీ, ఆర్ ముఝే పూరా భరోసా హై కి ఇస్ ఆర్డర్ కే బాద్ జల్ద్ హీ జిస్ తరహా సే ఆమ్ ఆద్మీ పార్టీ కే అన్య నేతాఓ కో ఝూటే ముకద్దమో మే ఫసాయా గయా హై వో భీ బాద్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఎంపీ సంజయ్ సింగ్ కు గతంలోనే బెయిల్ వచ్చింది. ఇప్పుడు సిసోడియా బయటకు వచ్చారు. ఈడీ కేసులో కేజ్రీవాల్ కు కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సిబిఐ కేసు పెండింగ్ లో ఉన్నందున ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా త్వరలోనే రిలీజ్ అవుతారంటున్నారు ఆప్ నేతలు. ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ట్రయల్ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. అయితే కేసులో బెయిల్ రావడం అంటే అభియోగాల నుంచి విముక్తి పొందడం కాదని సెటైర్లు వేశారు బీజేపీ నేతలు.